ఈరోజు ఏపీ పోలీస్ సేవ మొబైల్ అప్లికేషన్ ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తా ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ టెక్నాలజీని వాడుకొని పోలీసులంటే సేవకులని పోలీసులంటే భయపడాల్సిన పని లేదని మన రాష్ట్రంలో పోలీసులు మన కుటుంబ సభ్యులుగా మనం భావించి మనం పోలీసులను ఆశ్రయించొచ్చు అని చెప్పి చెప్పే ఒక గొప్ప సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచే కార్యక్రమంలో భాగంగా ఏపీ పోలీస్ సేవ మొబైల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. పోలీస్ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లేందుకు ప్రజలకు 24/7 అందుబాటులో ఉండే విధంగా ఈ ఏపీ పోలీస్ సేవ మొబైల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. పోలీసుల్ని ఒక బలగంగా లేదా ఒక ఫోర్స్గా కాకుండా సేవలు అందించే వారిగా ఈ సమాజం చూసినప్పుడే సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదానికి అర్థం వస్తుంది. ఆ దిశగానే ఇవాళ అడుగులు వేస్తూ అందులో భాగంగానే దేశంలోనే తొలిసారిగా దాదాపుగా 87 సేవల్ని ఈ మొబైల్ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. ప్రజల ఇళ్లకు సంబంధించిన భద్రత దగ్గర నుంచి అనేక సేవలను ఈ యాప్ ద్వారానే పొందవచ్చు. పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరాన్ని బాగా సబ్స్టాన్షియల్గా తగ్గించే కార్యక్రమం జరుగుతుంది ఈ యాప్ ద్వారా. ఎనీ ఇన్ఫర్మేషన్ నేరాలకు సంబంధించి కానీ భద్రతకు సంబంధించిన అంశాలు కానీ ఇతర పోలీస్ సేవలకు సంబంధించి కానీ పోలీసులు అందిస్తున్న అన్ని సేవలు ఒకే ప్లాట్ఫామ్ కిందకి తీసుకురావడం జరుగుతూ ఉంది. మనకు ఏదైనా ఒక సర్టిఫికెట్లు కావాలన్నా పాస్పోర్టు లేక ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇటువంటి ఏదైనా మిస్ అయ్యాయని ఏదైనా ఫిర్యాదులు చేయాలన్నా లేకపోతే ఏదైనా పోలీసుల పరంగా ఇచ్చే లైసెన్సులు ఏదైనా మనం తీసుకోవాలన్నా లేకపోతే అవన్నీ రెన్యువల్ చేయాలన్నా లేకపోతే ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మనకు ఏదైనా కావాలన్నా ఇవన్నీ ఇక మీరు పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ వెళ్ళి అప్లికేషన్ పెట్టి ఫిర్యాదు అప్లికేషన్ పెట్టడము లేకపోతే ఫిర్యాదు చేయాల్సిన అవసరము ఇక ఇవన్నీ చేయాల్సిన అవసరంలా ఈ మొబైల్ యాప్లోనే మీ సమస్యలన్నీ కూడా మీకు కావాల్సిన సేవలన్నీ కూడా నమోదు మీరు చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే మీకు అవన్నీ కూడా అందించబడతాయి. ఫిర్యాదు చేసినప్పుడు కానీ లేకపోతే కంప్లైంట్కి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ దగ్గర నుంచి అంటే మనం ఏదైనా ఎవరికి ఏదైనా మనకు ఏదైనా నష్టం జరిగినా అన్యాయం జరిగినా మనం ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కూడా ఈ యాప్ ద్వారానే మనం ఇవ్వచ్చు. ఆ కంప్లైంట్ దగ్గర నుంచి చివరికి అది ఎఫ్ఐఆర్ స్టేజ్కు వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్ స్టేజ్లో కూడా వివిధ దశల్లో ఏ దశలో కేసు ఉంది అనే అన్న అంశాలను కూడా మనకు పీరియాడిక్గా రిపీటెడ్గా మన ఫోన్లకు ఎస్ఎంఎస్ల ద్వారా ప్రోగ్రెస్ కూడా చెబుతూ కూడా మెసేజ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ఎఫ్ఐఆర్లో ఎవరిని అరెస్ట్ చేశాం దగ్గర నుంచి ఈరోజు ఏం జరిగింది దగ్గర నుంచి దాని పురోగతిని కూడా ఏకంగా మనకు తెలియజెప్పడం కూడా జరుగుతుంది. ఈ మొబైల్ అప్లికేషన్లో ఏపీ పోలీస్ సేవ మొబైల్ అప్లికేషన్లో మహిళల భద్రతకు రక్షణకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ 12 మాడ్యూల్స్ను పెట్టడం జరిగింది. అంటే దిశ యాప్ను కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేయడం జరిగింది. ఇటువంటివన్నీ కూడా దాదాపుగా 12 మాడ్యూల్స్ను మహిళల భద్రతకు రక్షణకు సంబంధించి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ చేర్చడం జరిగింది. రోడ్ సేఫ్టీ గురించి కూడా అంటే ముందు పాలరాజన్ చెప్పినట్టుగా రోడ్ సేఫ్టీలో ఒక చిన్న యాక్సిడెంట్ అయితే కూడా ఆ యాక్సిడెంట్ను రిపోర్ట్ చేసే దగ్గర నుంచి హాస్పిటల్స్కు అనుసంధానం చేసే దగ్గర దాకా అన్ని రకాల సేవలు కూడా
ఎక్కడికి పోవాల్సిన పని లేకుండా ఒక మొబైల్ ఫోన్ చేతిలో ఉండి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్ గా కూడా మనల్ని గైడ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఈ రోడ్ సేఫ్టీ గురించి దాదాపు 6 మాడ్యూల్స్ ఉన్నాయి. సైబర్ సేఫ్టీ అండ్ సైబర్ క్రైమ్, ఈ మధ్యకాలంలో ఇది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. సో ఇటువంటి సైబర్ నేరాలకు సంబంధించి ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఏ పోలీస్ స్టేషన్ కూడా పోవాల్సిన పని లేకుండా నేరుగా దాని కంప్లైంట్ దగ్గర నుంచి ఆ కేసు పురోగతి వివరాలను కూడా తెలియజెప్పే విధంగా దాదాపుగా సైబర్ సేఫ్టీ అండ్ సైబర్ క్రైమ్ గురించి దాదాపు 15 మాడ్యూల్స్ను ఈ యాప్లో కూడా పెట్టడం జరిగింది. ఈ యాప్ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. చివరికి రోజు ఇటు మీడియాలో కానీ అటు సోషల్ మీడియాలో కానీ వచ్చే వార్తల్లో కూడా మనకు ఏది నిజం ఏది అబద్ధం కూడా తెలుసుకునే వీలు అవకాశం కూడా ఈ యాప్ ద్వారా వస్తుంది. ఫ్యాక్ట్ చెక్ ఫీచర్ కూడా ఈ యాప్లో అందుబాటులో పెట్టడం జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చేటివన్నీ ఒక్కొక్కసారి మనకే అర్థం కాదు, ఇది నిజమా అబద్ధమా, ఇది ఈ సోషల్ మీడియాలో వస్తూ ఉంది అని ఇటువంటివన్నీ కూడా తెలుసుకునేదానికి కూడా ఇక్కడే దీంట్లోనే ఈ యాప్లో ఫ్యాక్ట్ చెక్ అని ఒక ఫీచర్ కూడా పెట్టడం జరిగింది. దీని ద్వారా నేరుగా ఆధారాలతో సహా ఇది నిజమా అబద్ధమా అని చెప్పి కూడా మీరు తెలియజెప్పడం కూడా జరుగుతుంది. పోలీసులే సరైన సమాచారాన్ని ఇస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. అది కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం. ఏపీ పోలీస్ సేవ మొబైల్ అప్లికేషన్ను మనం పోలీస్ సేవలను ఇప్పటికే గ్రామ గ్రామానికి తీసుకువెళ్ళాం. 2000 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సెక్రటేరియట్ పెట్టడం జరిగింది, ఒక విలేజ్ సెక్రటేరియట్ పెట్టడం జరిగింది, వార్డ్ సెక్రటేరియట్ పెట్టడం జరిగింది. ఈ విలేజ్ సెక్రటేరియట్ ఈ వార్డ్ సెక్రటేరియట్లో ఒక మహిళా పోలీసును కూడా నియమించడం కూడా జరిగింది. వాళ్ళు అక్కడి దగ్గర నుంచి ఇవన్నీ కూడా అనుసంధానం కూడా యాప్ ద్వారా కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలు తాము ఇచ్చిన ఫిర్యాదులు లేదా తమకు కావలసిన పోలీసుకు సంబంధిత సేవలను కూడా ఇక్కడి నుంచి యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. గ్రామ సెక్రటేరియట్ స్థాయిలో ఉన్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ దాకా కూడా ఇది అనుసంధానమై ఉంది. దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లును ఆమోదించిన మన ప్రభుత్వం దిశ యాప్ను ఇప్పటికే కూడా లాంచ్ చేయడం జరిగింది. దాదాపుగా 11 లక్షల మంది ఈ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకుని దిశ యాప్ ద్వారా మేలు పొందే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉంది అని అంటే ఇది గర్వంగా చెప్పుకోదగ్గ విషయం అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఈ యాప్కు ఎంతటి ఆదరణ లభించిందో అని అంటే ఈ యాప్ ద్వారా ఇప్పటికే 568 కేసులపై చర్యలు తీసుకునే విధంగా వెంటనే గుర్తించడం జరిగింది. అందులో నేరాలకు సంబంధించి 117 ఎఫ్ఐఆర్లు కూడా దిశ యాప్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ ద్వారా నమోదు కూడా చేయడం జరిగింది. సైబర్ సేఫ్టీ కోసమైతే ఇప్పటికే సైబర్ మిత్ర అనే ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఫేస్బుక్లో కూడా అందుబాటులో కూడా తీసుకుని రావడం జరిగింది. అలాగే రాష్ట్ర పోలీస్ చేతిలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీని పెడుతూ రిమోట్ ఏరియా కమ్యూనికేషన్స్, శాటిలైట్ ఫోన్ వ్యవస్థలు, వాహనాలకు జీపీఎస్ అనుసంధానం వంటివి ఇప్పటికే టెక్నాలజీని ఉపయోగించి మన పోలీసులు టెక్నాలజీ ద్వారా అన్ని రకాల సేవలు అందిస్తూ ముందడుగులో ఉన్నారు. దేశంలోనే ముందడుగులో ఉన్నారని కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతున్నా. మరో అడుగు ముందుకు వేస్తూ లాస్ట్ మంత్లోనే న్యాయ ప్రక్రియకు సహకరిస్తూ కేసులను వెంటనే పరిష్కరించేందుకు వీలుగా ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఆన్లైన్లోనే దీని ద్వారా ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ కానీ ఛార్జ్షీట్లు కానీ ఇవన్నీ కూడా కోర్టుకు పంపించడం కూడా జరుగుతూ ఉంది డైరెక్ట్గా ఆన్లైన్లోనే. లేకపోతే ఇంతకుముందు కోర్టులలో ఎఫ్ఐఆర్ తెచ్చుకోవాలి అని అంటే ఒక పెద్ద విరోచితమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్లో భాగంగా ఆన్లైన్లోనే ఎఫ్ఐఆర్లు ఛార్జ్షీట్లను కూడా కోర్టులకు పంపించడం కూడా జరుగుతూ ఉంది. ఇది లాస్ట్ మంత్ లాంచ్ చేసిన ఈ సర్వీస్ అని కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం. పోలీస్ వ్యవస్థ ఉన్నది ప్రజల కోసం, నేరాన్ని నిరోధించడం, నేరాన్ని విచారించడం,
శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజల భద్రత మొత్తంగా సమాజంలో నేరాలను దాదాపుగా సున్నాకు తీసుకొచ్చే అడుగులు వేసేందుకే ఈ పోలీస్ వ్యవస్థ ఉంది. ఇటువంటి వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ వ్యవస్థ ఇంకా సులభతరం చేసేందుకు ఈ వ్యవస్థను మనం తీసుకురావడం జరిగింది. వీలైనంత పారదర్శకంగా ఈ వ్యవస్థను మార్చుకునేందుకు ఒక కంప్లైంట్ ఇవ్వాలన్నా ఒక ఎఫ్ఐఆర్ లో నమోదు కావాలన్నా లేదా దాన్ని ఆపాలన్నా పెద్దవాళ్ళ జోక్యం అనేది ఎక్కడా ఉండకూడదు. ట్రాన్స్పరెంట్ గా వ్యవస్థ అడుగులు ముందుకు వేస్తేనే ట్రాన్స్పరెన్సీతో అడుగులు ముందుకు వేస్తేనే సామాన్యునికి మేలు చేయడము న్యాయం చేయడము జరుగుతుందనే ఉద్దేశంతోనే పారదర్శకతను తీసుకొచ్చే అడుగులో భాగంగా ఒక అడుగు ముందుకు వేస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ మొబైల్ సేవను కూడా అందించే కార్యక్రమం, ఈ మొబైల్ నుంచే ఫిర్యాదు నమోదు చేసుకునే వీలుంటుంది. ఈ మొబైల్లోనే తాము ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన స్టేటస్ చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. చాలా సమస్యలకు పరిష్కారాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే ఈ యాప్ ద్వారా అన్ని రకాల సేవలను కూడా, దాదాపుగా 87 రకాల సేవలను పూర్తిగా కూడా మనం ఈ మొబైల్ యాప్ ద్వారా ఫోన్ ద్వారానే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. ఈ దిశగా అడుగులు వేస్తూ ఈ యాప్ను తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన డీజీపీ గారిని, పాలరాజన్నను నిజంగా ఈ పోలీస్ రాష్ట్ర పోలీస్ శాఖను హోమ్మినిస్టర్ గారిని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. చట్టాన్ని కాపాడడానికి మాత్రమే మీ అధికారాలను ఉపయోగించాలని మరోసారి స్పష్టంగా చెబుతూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. ఈ యాప్ ద్వారా పోలీస్ వ్యవస్థను మనం ఇంకా పోలీస్ వ్యవస్థకి ఇంకా దగ్గర కాగలుగుతాం. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే మన దగ్గరున్న మొబైల్ ఫోన్ ద్వారానే మనము పోలీస్ సేవలను మనం ఇంకా దగ్గరలోకి తీసుకుని రాగలుగుతామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యాప్ సేవలను పూర్తిగా ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి ఈ యాప్ను తీసుకొచ్చిన పోలీస్ రాష్ట్ర పోలీస్ శాఖకు మరొకసారి కంగ్రాచులేషన్స్ కూడా చెప్తా ఉన్నాను.